విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి ముఠాకారు బీభత్సం సృష్టించింది. వెనక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ 10 నిమిషాల పాటు పట్టణంలోని అబీ సెంటర్ నుంచి పెద్దపొట్టేపల్లి మధుం వరకు అలజడి రేకెత్తించారు. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి 240 కేజీల గంజాయిని కొనుగోలు చేసిన స్మగ్లర్లు కార్లో మహారాష్ట్ర తీసుకెళ్లే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే కారణంతో వీరు కారును వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీనిని గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్ఐ దివాకర్ తన బందోబస్తుతో కలిసి కారును వెంబడించారు. పోలీసుల నుంచి బయటపడేందుకు కారును వేగంగా నడిపే క్రమంలో స్థానిక అబీద్ సెంటర్లో వృద్ధురాలికి స్వల్పంగా డాష్ ఇచ్చి శ్రీకన్య సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను గుద్దుకుని పెదబొడ్డపల్లి వైపు అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ వెళ్లారు. ముందు స్మగ్లర్లు వారిని వెంబడిస్తూ పోలీసులు ఒకదాని వెనుక మరొకటి వెళ్తూ సినిమాలో చేంజింగ్ సీన్ను తలపించారు. పోలీసులు కారును వెంబడిస్తుండటంతో పట్టుబడక తప్పదని గ్రహించిన స్మగ్లర్లు కారును వదిలి బొడ్డపల్లి వంతెన కింద కాలువలోకి దూకేశారు. అప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున చేరడంతో పాటు పోలీసులంతా రావడంతో వారిని ఎటు కదలకుండా పట్టుకున్నారు. పోలీసులు చేసిన చేజింగ్ ను చూసిన స్థానికులు అభినందిస్తున్నారు. అక్కడే షాగ్ అంటే ఏంటి.